ప్రపంచ ఆర్కిటెక్చర్ వ్యవస్థకే తలమానికం అథాలజ్ స్టెప్ వెల్. ఆర్కిటెక్చర్ అనగానే యూరప్ ఇంకా వెస్ట్రన్ కంట్రీస్ తాలూకు కట్టడాల గురించి గొప్పలు చెప్పుకునే మనం తాజ్మహల్, చార్మినార్, హంపీ లాంటి ప్రదేశాల్లో ముచ్చటగా దిగే సెల్ఫీలు, ఇంకా ఇంటిలిపాది చేసుకునే పిక్నిక్స్ గురించి తప్ప ఎక్కువ ఆలోచించం. ఇది మన తప్పు కాదు. ఏళ్ల తరబడి విదేశీ విజ్ఞానాన్ని నూరిపోసే పాఠాలే కాక విశ్వవిద్యాలయాల్లో సైతం మనకందని స్వదేశీ జ్ఞానం గురించి సోషల్ మీడియాలో పోస్టుల వల్ల ఆ రూపాన వాపోవడం తప్ప ఇంకేం చేయలేని దౌర్భాగ్య స్థితిలో నేటి భారత యువతుంది అని చెప్పడానికి ప్రతి భారతీయుడు సిగ్గుపడాలి. కొంతమంది దేశీయ అభిమానం ఉన్న నేతలు, ఇంకా స్వచ్ఛంద సంస్థలు, ఇంకా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చొరవ వల్ల కొంతైనా మన స్వదేశీ విజ్ఞానం గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. అలా శిథిలాల పాలు కాకుండా మన భారతీయ సంస్కృతికి, తమ రాజ్య ప్రజల పట్ల ప్రేమతో ఎవ్వరూ చేయలేని సాహసాన్ని చేసిన ఒక మహారాణి కథకు ప్రతీకగా నిలిచే కట్టడం ది ఏషియాటిక్ లయన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో ఉంది. అదే గుజరాత్ గాంధీనగర్లో ఉన్న అథాలజ్. స్థానికులు ఈ ప్రదేశాన్ని అథాలజ్ భావిడి అని అనడం వల్ల మనకు తెలిసింది ఏంటి అంటే లోతైన ప్రాంతంలో ఉండే ఒక చారిత్రక కట్టడం అని. ఇంకా ముఖ్యంగా చారిత్రక స్మారక వివరణ అనేది ఈ ప్రదేశంలో స్పష్టంగా కనిపించే విశేషం. ఆంగ్లంలో దీనినే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇన్ రెస్పెక్ట్ టు మాన్యుమెంటల్ డీటెయిలింగ్ అని అంటారు. ఆ రాళ్ల చాటున చెక్కిన కథల్లోనే ఉంది రాణా వీర్ సింగ్. ఇంకా స్థానికుల చేత రూధాబాయ్ అని పిలువబడ్డ రాణి రూబ్బా వీర ప్రేమగాథ. 15వ శతాబ్దం నాటి ఒక పురాణం ప్రకారం వాఘేల రాజ సంస్థానం ప్రజా శ్రేయస్సు గురించి పరితపించే ఒక మహారాజ్యం. ఆర్య సంస్కృతికి పట్టుకొమ్మలైన గుజరాతీ ఇంకా మార్వారీ ప్రజలు రోజుకో విశేషం చొప్పున ఆనందంతో తొలతూగే సమయంలో ఒక్కలోటు వారిని కలచివేసేది. అదే తీవ్రమైన క్షామం. ఎటు చూసినా ఖాళీ కుండలు తప్ప నీటి ఊసలేని రాజ్యంగా మారిపోతున్న వాఘేల రాజ సంస్థానాన్ని చూసి చలించిపోయిన పరమ వీర పరాక్రమవంతుడు రాణా వీర్ సింగ్ ఒక మెట్ల బావిని తవ్వించాలని, అలా చేస్తే వర్షపు నీరు వృధాగా పోకుండా ఒక చోట చేరి ప్రజలందరికీ పనికొస్తుందనే ఉద్దేశంతో ఆ మహత్కార్యానికి పూనుకున్నాడు. కానీ అప్పటికే మత మౌఢ్యులు ఇంకా రాజ్యకాంక్ష నరనరాల్లో జీర్ణించుకుపోయిన రాక్షసులు అఖండ భారతావని మీద దండయాత్రల పర్వాన్ని సాగిస్తూ ఉండగా అబ్దుల్ ఫత్ నసీరుద్దీన్ మహమ్మద్ షా కన్ను ఈ రాజ్యంపై పడింది. అనుకున్నట్లుగానే కేవలం రాజ్యాల మీద కాక రాణుల మీద కూడా దాడి చేయడంతో ఈ మొదటి గుజరాత్ సుల్తాన్తో పోరాడి ఓడి చివరి శ్వాస వదిలారు రాణా వీర్ సింగ్. బలవంతంగా సామంతుల్ని ఒప్పించి మహ్మద్ బిగుడా అనే బిరుదును తనకు తానుగా తగిలించుకున్న ఈ స్వయం ప్రకటిత చక్రవర్తి భారతదేశంలో బలమైన కోటలైన పావాఘడ్, జూనాఘడ్లో పాగావేసి తన అసలు ఉన్మాదాన్ని బయటపెట్టాడు. అదే అత్యంత రూపవతైన రాణి రూపా రూధాబాయిని చెరబట్టే కార్యక్రమం. కానీ భర్త మరణం తర్వాత సతీ సహగమనం పాటించే వంశంలో పుట్టిన తాను ఒక్క షరతు మీద మహమ్మద్ బెగడాను వివాహమాడడానికి ఒప్పుకున్నారు. దాడుల పట్ల సగంలోనే ఆగిపోయిన మెట్లబావి పనులు పూర్తయిన తరువాతే వారి వివాహం జరగడానికి తాను సమ్మతిస్తాను అనడంతో తన దూరాలోచన సఫలీకృతమైందని భావించి మహమ్మద్ బెగడా ఆ మెట్లబావి పనులను దేశంలోనే అత్యంత మేధావులైన సైకిత కళా నిపుణులతో ఇంకా ఇస్లాం శాస్త్రవేత్తల సహాయంతో దేదీప్యమానంగా నిర్మించి వివాహానికి సన్నద్ధం అవ్వమని రూధాబాయిని కోరగా, ముందుగా ఉద్దండ పండితుల్ని అందులో స్నానం ఆచరించమన్న ఆమె కోరికని కూడా తీర్చాడు మహమ్మద్ బెగడా. ఆ బావి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రూధాబాయిని చూసి ఇంకాసేపట్లో ఆ అపురూప సౌందర్యవతి తనది కాబోతోందని విర్రవిగే సమయంలో ఆ సుల్తాన్, ఇంకా యావత్ అథాలజ్ రాజ్యం అనుకోని సంఘటనని చూడాల్సి వచ్చింది. అదే ఆ మహారాణి ఆత్మహత్య. అన్నమాట ప్రకారం ఆ బావిని నిర్మించిన మహమ్మద్ బెగడ ఈ హఠాత్ పరిణామం చూసి కంగు తిని భారత నారీ వ్యవస్థకు తలొగ్గాడట. ఒక భారీగా తన ధర్మాన్ని నిర్వహించి తన రాజ్య ప్రజల కోసం ఒక పతిత అన్న నింద తనపై వేసుకుని వారి దాహార్తిని తీర్చి మరణించిన ఆమెను అక్కడి ప్రజలు తమ తల్లితో సమానంగా శ్లాఘించటం ఇప్పటికీ ఆ రాజ్యపు గోడలపై చెక్కిన కథల్లో ఇంకా సజీవంగానే ఉంది.
ఇలాంటి బావి ఇంకో చోట కట్టకూడదనే ఉద్దేశంతో మహమ్మద్ బెగడ ఆ సైకత శిల్పుల్ని శాస్త్రవేత్తలను నరికివేయటం అతని దాష్టికానికి ఇంకా నిజమైన భారత పరాక్రమ శౌర్యానికి రాణి రూధాబాయి సాహసానికి ముందు ఏమీ చేయలేని అతని కుటిల నిస్సహాయత్వానికి ప్రతీకగా నిలిచిపోయింది. దీని డిజైన్ గురించి కూడా తెలుసుకుందాం. ఇక నేటి సమాజంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక వెంచర్ గుజరాత్ టూరిజంలో భాగంగా ప్రమోట్ చేస్తున్న ముఖ్య ప్రాచీన కట్టడాల్లో అథాలజ్ స్టెప్వెల్ ఒకటి. ది స్టెప్వెల్ ఆఫ్ వావ్ అని దీనిని స్థానికులు పిలుస్తారు. గుజరాతీలో వావ్ అంటే బావి అని. అష్టభుజ వ్యూహం ఆధారంగా ఉండే ఈ శిల్పకళా నైపుణ్యం సుమారుగా 55 నుంచి 60 ఫీట్ల లోతు వరకు ఉంటుంది. అలా ఆ 5 అంతస్తుల లోతట్టు భవనంలో ఒక్కో అంతస్తులో ఎంతోమంది ప్రజలు గుమిగూడి కబుర్లు చెప్పుకుంటూ గోడలపై ఉన్న దేవతామూర్తుల శిల్పాలకు నైవేద్యాలు పెట్టి హారతులు కూడా ఇచ్చేవారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద అంతస్తులు అని. మనుషులు ఇంకా ఎద్దుల సహాయంతో నీరును తోడే విధంగా ఏర్పాట్లు చేయటం, అంతేకాక సహజ సోయగాలతో పాటు ఎన్నో చారిత్రక అంశాలను ఆ స్తంభాలపై ఇంకా చుట్టుపక్కల ఉన్న గోడలపై చెక్కడం అనేది గుజరాతీ కళాతృష్ణకు ఒక సంకేతమనే చెప్పాలి. అథాలజ్ ప్రాంతంలో పనిచేసిన కొందరు గుణవంతులైన ఇస్లామీ శాస్త్రవేత్తలు ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సహజ కళ లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అవధి ఇంకా హిందూ సమాజంలో ఉండే విషయాలను మేళవించి ఒకే స్థానంలో ఈ 2 సంస్కృతుల అంశాలను మిళితం చేసి అందించడం అనేది సోదర సద్భావనకు ఇంకా కళ అనే విద్య కేవలం ఒక రాజ్యానికో లేక దేశానికో చెందినది కాదని యావత్ ప్రపంచం మొత్తం ఏకం చేయగల శక్తి ఒక్క కళకే ఉందని చెప్పకనే చెప్తాయి. ఇక ఈ కట్టడంలో ఉన్న ముఖ్య అంశాల గురించి చర్చించాల్సి వస్తే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది అమీ ఖుంబోర్ ఇంకా కల్పవృక్ష గురించి. ఈ ప్రాంతం నీటి నిల్వలతో తులతూగాలన్న ఉద్దేశంతో వాటిని ఇక్కడ చెక్కించారట. ఈ ఆధునిక యుగంలో కూడా వర్షం ఎక్కువగా కురిసినప్పుడు ఆ బావిలో నిండే నీరు చేసే శబ్దంలో గుజరాతీ రాజసం ఇంకా వారి చరిత్ర మరియు రూధాబాయి త్యాగం మనకి వినబడుతుంది అని చెప్తారు తన్మయత్వంతో గుజరాత్ వాసులు. ఇక అన్నింటికన్నా అబ్బురపరిచే విషయం ఏంటి అంటే వేసవకాలంలో కూడా భానుడు భగభగలను తట్టుకుని ఈ బావి లోపలి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావడం ఒక వింతనే అంటారు స్థానికులు. ఏఎస్ఐ శాస్త్రవేత్తలు మాత్రం ఇది 45 డిగ్రీల యాంగిల్లో బావి మీది భాగం గాలికి తెరిచి ఉండడమే అని అంటారు. అలా భారతదేశంలో పురుడు పోసుకున్న సింగిల్ బ్లాక్ స్టోన్ కార్వింగ్, ఏకీకృత శిల చెక్కుదల మొదలుకొని అతి సూక్ష్మ చెక్కుదలలు అయిన ఏనుగులు, రాజ్యంలో వివిధ పనులు చేసే స్త్రీలు, గోపికాలోలుని లీలలు లాంటి సహజ శిల్పకళా వర్ణనను అద్భుతంగా చెక్కిన తీరును ఇంకా రూధాబాయి ఆత్మత్యాగానికి, రాణా వీర్సింగ్ రాజ్యదక్షతకు, మహమ్మద్ బెగడ దుశ్చర్యలకు, రాజ్యహంకారానికి సాక్ష్యం అథాలజ్ స్టెప్వెల్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.